కొయ్యలగూడెం మండలం కన్నాపురం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక సత్యసాయిబాబా వాటర్ లైన్ వర్కర్స్ కు గత 7 నెలలుగా జీతాలు రాకపోవడంతో నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశామని క్లబ్ అధ్యక్షులు మండా ప్రసాద్ తెలిపారు. వేణుగోపాల్ పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అవ్వడం చాలా అదృష్టమని జోన్ చైర్మన్ బొమ్మ మోహన్ సాయి అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎప్పుడు ముందుంటుందని క్లబ్ నాయకులు మట్టే శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కన్నాపురం కార్యదర్శి ఉప్పల సాయి కుమార్ కోసాధికారి గుడిమెట్ల రాంబాబు డిస్ట్రిక్ట్ చైర్మన్ ఉప్పల మణికంఠ సతీష్ ఇతర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నియోజకవర్గాలలో 17 మండలాల్లో 245 గ్రామాలకు శ్రీ సత్యసాయి మంచినీటి పథకం ద్వారా గోదావరి జలాలను శుద్ధి చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. అయితే ఈ సంస్థలో 165 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 165 కార్మికులకు కూడా గత 7 నెలలుగా ప్రభుత్వం వారు ఎలాంటిని కాంట్రాక్ట్గా చూపించి ఎలాంటిని మెయింటెనెన్స్ చేయమని అప్పచెప్పడం జరిగింది. ఈ ఎలాంటి వారు ఈ 165 మంది కార్మికులను పెట్టుకొని పని చేయించుకుంటూ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. అయితే ఎలాంటి వారికి గత 18 నెలల నుంచి ప్రభుత్వం వారు జీతాలు చెల్లించిన కారణంగా ఎలాంటి వారు మాకు కూడా మేము జీతాలు చెల్లించలేము, ప్రభుత్వం వారు మాకు ఇవ్వలేని పక్షంలో మేము కూడా మీకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి గత నెల 15వ తారీఖు నుంచి నోటీస్ ఇచ్చి కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చి మేము ఈ సంస్థను మేము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పడం జరిగింది. అప్పుడు తర్వాత ఆర్డబ్ల్యూఎస్ వారు వచ్చి ఈ సమస్యను పరిష్కారం అయ్యేవారికి మాది హామీ కాబట్టి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి సార్, కోవిడ్ కాబట్టి మీరు మాకు సహకరించి మీరు డ్యూటీ చేయమని మమ్మల్ని కోరడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వాళ్ళని నమ్మి మేము డ్యూటీ నెల 15 రోజులు కూడా చేసాం. మొత్తం 7 నెలలు ఇప్పుడు వరకు మాకు జీతాలు లేనప్పటికీ మేము అనేక ఇబ్బందులు పడినప్పటికీ 165 మంది కార్మికులు ఇప్పుడు వరకు డ్యూటీ చేసుకుంటా వచ్చాం. అయినా కానీ 7 నెలలు కంప్లీట్ అయిపోయి 8వ నెల దొరకడానికి మాకు ఇంతవరకు జీతాలు ఇవ్వలేని కారణంగా ఈ ఆగస్టు నెల 2వ తారీఖు నుంచి నిర్వాధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు 5వ రోజు సమ్మె చేయడం కూడా జరిగింది. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మా బాధలను వాళ్ళు గ్రహించి వాసవి క్లబ్ ద్వారా మాకు నిత్యావసర వస్తువులు బియ్యము మిగతా వగేర సామాన్లు మాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. కన్నాపురం వాసవి క్లబ్ జోన్ చైర్మన్ విజిట్ సందర్భంగా ఇవాళ సత్యసాయి వాటర్ పైప్ లైన్స్ వారికి 7 నెలల నుంచి జీతాలు లేవు కాబట్టి దానికి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వీళ్ళకి బియ్యం ఉప్పు పప్పు కూరగాయలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. జై వాసవి. మన 4 నియోజకవర్గాలకి సత్యసాయి వాటర్ ప్లాంట్ ద్వారా వాటర్ అందిస్తూ అందరు చాలామంది దాహార్తి తీసుకున్నారు. కాకపోతే వీళ్ళకి 7 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం మనకు చాలా బాధాకరం. 7 నెలల నుంచి వీళ్ళకి పగలనక రాత్రి అనక కరోనా టైంలో కూడా మంచినీళ్ళు వదిలి జనాలకి ప్రజలకి అన్నదండగా ఉన్నారు. కానీ వీళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. కావున మా వాసవి క్లబ్ తరఫున బియ్యం కూరగాయలు కిరాణా సరుకులు అందజేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు వాళ్ళ కష్టానికి ఏ అవసరమైనా మా వాసవి క్లబ్ ద్వారా అవసరమైతే వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళకి సపోర్ట్గా మేము కూడా ధర్నాకు దిగుతామని చెప్తున్నాం, సంఘీభావం తెలుపుతున్నాం. అందరూ కూడా సపోర్ట్గా నిలబడతామని. జై వాసవి. జై జయ వాసవి. జై జయ వాసవి. ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసినటువంటి వాసవి క్లబ్ సభ్యులందరికీ అలాగే కార్యక్రమానికి ఆర్థికంగా ఉపయోగపడినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జై వాసవి.